హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంకు సంబంధించి చాలామంది అయితే అప్లై చేసుకున్నారు సో వీళ్ళకి ఏంటంటే జూన్ నాలుగో తారీఖునైతే అమౌంట్ అనేది అకౌంట్లో అయితే డిపాజిట్ చేశారు సో చాలామంది అప్లై చేసుకున్నారు కానీ మరి కొంతమందికి ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు అర్హత ఉన్నా కానీ అనర్హులుగా అయితే తేలారు సో ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే కనుక మీకు మళ్ళీ మరో అవకాశం అయితే సో ఏపీ ప్రభుత్వం అయితే మీకు కల్పించింది సో ఇది ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలీదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవర్ వీడియో సో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం సంబంధించి అర్హులైన వారు ఇంకా మిగిలి గనక ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి సో ప్రభుత్వం అయితే మీకు మరొక అవకాశాన్ని అయితే కల్పించింది సో ఇది ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్లు ఓనర్లు డ్రైవర్లకు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా మీరు వారి యొక్క దరఖాస్తులను గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ పేపర్ లో అయితే రావడం జరిగింది సో ఫస్ట్ ఆ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో దరఖాస్తులకు మరో అవకాశం ఈ నెల ఇరవై నాలుగు వరకు గడువు జూలై నాలుగున లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశాన్నైతే కల్పించింది సో ఈ ఏడాది మే ఇరవై ఎనిమిది నాటికి సొంతంగా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబులున్న ఓనర్ కమ్ డ్రైవర్లకు ఈ నెల ఇరవై నాలుగులోగా వారి దరఖాస్తులను గ్రామ వార్డు వాలంటీర్లు అందజేయాలని చెప్పేసి సూచించింది సో కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వాహన వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సాయం అందించిన విషయం మీకు అందరికీ తెలిసిందే సో ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున మొత్తం రెండు వందల అరవై రెండు పాయింట్ నలభై తొమ్మిది జమ చేశారు గతేడాది కంటే అదనంగా ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది అర్హులైన ఏ ఒక్కరికి సాయం అందకుండా పోకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం అందించేందుకు మరోమారు అవకాశం అయితే ఇచ్చారు సో జూలై నాలుగున ఎంపికైన లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో సీఎం నగదు జమ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు అర్హత ఉండి కూడా ఫస్ట్ టైము మీరు అప్లై చేసుకుని లబ్ధి పొందకుండా ఉన్నట్లయితే కనుక మీకు అర్హత కనుక కంపల్సరీ జెన్యున్గా ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి సో మనకు జూలై నాలుగో తారీఖు వరకు లబ్ధిదారుల ఖాతాలు అయితే నగదు అయితే జమ చేయనున్నారు సో ఈ నెల ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి సో మీరు ముందు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏదైనా మార్పులు చేర్పులు అంటే ఏదైనా డాక్యుమెంట్స్ తప్పుగా ఉన్నట్లయితే కనుక ఇప్పుడు ఏంటంటే మీరు ఆ మార్పు ఆ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు వాలంటీర్లకైతే అయితే అందజేయండి సో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళి సచివాలయంలో అయితే అప్లోడ్ అయితే చేస్తారు సో మీకు జూలై నాలుగో తారీఖున మళ్ళీ మీకు ఆ అకౌంట్ లో అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేయనున్నారు సో ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మందికి అయితే లబ్ది అయితే చేకూరింది సో ఒక్కొక్కరి అకౌంట్లు అయితే పది వేల రూపాయల చొప్పున ఏంటంటే రెండు వందల అరవై రెండు అయితే జమ చేసి చేయడం అయితే జరిగింది సో గత ఏడాది కనుక చూసుకున్నట్లయితే అదనంగా ఈ ఏడాది ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై ఆరు మంది అయితే లబ్ధిదారులకు రవాణా శాఖ అయితే అయితే చేసింది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎవరైనా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్స్ కమ్ ఓనర్ ఓనర్స్ డ్రైవర్లు కనుక ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసి కూడా అనర్హులుగా తేలినట్లయితే కనుక ఒకవేళ మీరు అర్హత ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే అప్లై చేయండి మీకు జూలై నాలుగో తారీఖల్లా మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే జమ చేయనున్నారు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్